జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి తనపై దాడికి పాల్పడ్డారని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ రావడంతో పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్వాతి మలివాల్ పేరుతో తమకు పీసీఆర్ కాల్ వచ్చినట్టుగా ఢిల్లీ పోలీసులు కూడా ధృవీకరించారు. నిందితుడిని విభవ్ కుమార్ గా గుర్తించారు. సీఎం హౌస్ వద్ద తనపై దాడి జరిగినట్టుగా సివిల్ లైన్స్ పిఎస్ కు ఒక మహిళ నుంచి కాల్ వచ్చిందని, ఆ తర్వాత కొద్దిసేపటికి స్వాతి మలివాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని ఉత్తర మండలం డీసీపీ మనోజ్ మీనా తెలిపారు. తర్వాత ఫిర్యాదిస్తానంటూ ఆమె వెంటనే వెళ్లిపోయినట్టుగా కూడా చెప్పారు. అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఉదయం 10 గంటల ప్రాంతంలో తమకు 2 ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చాయని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు. వెంటనే సీఎం నివాసానికి తమ పోలీస్ టీం వెళ్లిందని, అయితే ప్రోటోకాల్ ప్రకారం లోపలకు వెళ్లలేదన్నారు. స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలపై సీఎం ఇంటి నుంచి కానీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. స్వాతి మలివాల్ ఈ ఏడాది జనవరిలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా ఈ ఘటనపై స్పందించారు. ఢిల్లీ సీఎం పీఏ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారని, ఏకంగా ఢిల్లీ సీఎం ఇంటి నుంచే కాల్ చేశారని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్వాతి మలివాల్ మౌనం వహించారనే విషయాన్ని గుర్తించాలన్నారు. సీఎం ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది చాలా తీవ్రమైన విషయమని బీజేపీ నేతలు తెలిపారు. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేశారు.